ప్రముఖ మావోయిస్ట్ నాయకుడు, సుదీర్ఘకాలంగా మావోయిస్ట్ ఉద్యమంలో పనిచేసి మే 31 12:33 చనిపోయాడని మావోయిస్ట్ కేంద్ర కమిటీ తరపున అభయ్ అనే ఒక మావోయిస్ట్ నాయకుడు ప్రకటనలో తెలిపారు. దానికి సంబంధించి అదొక సంచలన వార్తగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నిలిచింది. ఎందుకంటే ఈయన కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ అలియాస్ మోహన్ అలియాస్ ధూల్ దాదా ఈయన మీద 1 కోటి రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. అయితే సుదర్శన్ని పట్టిస్తే 1 కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించింది. సో అంత పెద్ద నాయకుడు కాబట్టి ఈయన చనిపోవడం అనేది ఒక సంచలన వార్త అయింది. ఆయన గుండెపోటుతో చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఆయనకి 69 ఏళ్ళు. మావోయిస్ట్ పార్టీలో సుదీర్ఘకాలం ఆయన పనిచేశారు. సో ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయనది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి దగ్గర బెల్లంపల్లిలో కన్నాల బస్తీ. వాళ్ళు అన్నదమ్ములు మొత్తం 6. ఈయన 1954 పుట్టాడు. అక్కడ ప్రైమరీ అండ్ హై స్కూల్ చదువుకొని వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీలో చదివాడు డిప్లొమా. ఆ టైంలోనే ఆయనకి రాడికల్స్ విద్యార్థి సంఘం నాయకులతో పరిచయాలు వచ్చాయి. దాన్ని ఆర్ఎస్ఏ అంటారు, రాడికల్ స్టూడెంట్ యూనియన్. మెల్లగా అందులో చేరాడు. అప్పుడు ఒక సంఘటన జరిగింది. అక్కడ రాజేశ్వరి అని ఒక అమ్మాయి బురేసుకొని చనిపోయింది. దానికి కారణం ఏంటంటే కొంతమంది ఆమె మీద అత్యాచారం చేశారని తెలిసింది. అప్పుడు అక్కడ ఉన్న నక్సలైట్ల లీడర్ల నాయకత్వంలో కటకం సుదర్శన్ కూడా రాడికల్ విద్యార్థులని ఆర్గనైజ్ చేసి ఆ రాజేశ్వరి మీద జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమాన్ని ఆయన లేవదీశాడు. ఆ క్రమంలో ఆయన మెల్లగా పీపుల్స్ వార్, అప్పట్లో పీపుల్స్ వార్ అని పిలిచేవాళ్ళు, పీపుల్స్ సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ నక్సలైట్ పార్టీ, అప్పటికి ఇంకా మావోయిస్ట్ పార్టీ అని దానికి పేరు రాలేదు. సో ఆ పార్టీలో మెల్లగా ఆయన వెళ్ళారు. 1978 ఆ ప్రాంతంలో ఆయన జన్నారం పీపుల్స్ వార్ గ్రూప్లో పనిచేసినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ నాయకత్వం డిఫరెంట్ పదవుల్ని ఉత్తర తెలంగాణలో పనిచేశారు. తర్వాత 87 ఆ ప్రాంతంలో దండకారణ్యానికి ఆయన్ని పార్టీ పంపించింది. దండకారణ్యం అనేది దాదాపు 7-8 రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది. అది ఒక బంగ్లాదేశ్ కంటే పెద్ద, వైశాల్యంలో పెద్దదని చెప్పుకోవచ్చు. ఇవాళ మావోయిస్ట్ పార్టీ ప్రధానంగా దండకారణ్యంలోనే పనిచేస్తుంది. దాన్ని డీకే అని పిలుస్తుంటారు వాళ్ళు. సో డీకే ఫారెస్ట్ కమిటీలకి ఈయన 87 వెళ్ళారు. అక్కడి నుంచి ఆయన డిఫరెంట్ పదవులు చేపట్టారు. దాంట్లో దాని తర్వాత ప్రజెంట్ అయితే ఆయన సెంట్రల్ కమిటీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్, ఈ పీపుల్స్ వార్ అనేది మావోయిస్ట్గా టర్న్ అయింది. అంటే సిపిఎంఎల్ పీపుల్స్ వారు, తర్వాత మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ అని ఎంసీసీ అంటారు, ఎంసీసి, తర్వాత పియు అంటారు, పియు అంటే పార్టీ యూనిటీ. ఈ 3 గ్రూపులు మెర్జ్ అయినాయి. 2004 మెర్జ్ అయ్యి ఈ 3 గ్రూపులు కలిసి కామన్గా సిపిఐఎంఎల్ మావోయిస్ట్ అనే పేరు పెట్టుకున్నారు. అయితే సింపుల్గా అందరూ కూడా ఇప్పుడు మావోయిస్టులు అని పిలుస్తారు వీళ్ళని. మావోయిస్ట్ పార్టీ గురించి అందరికి తెలిసే ఉంటుంది. వాళ్ళు సాయుధ పోరాటం ద్వారా విప్లవం తీసుకొచ్చి ఈ దేశంలో రాజ్యాధికారాన్ని స్థాపించి సమసమాజ నిర్మాణం వైపుగా అడుగులేయాలనేది వాళ్ళకున్న దీర్ఘకాలిక లక్ష్యం. ఆ క్రమంలో వాళ్ళు ఏంటంటే ప్రజా మిలిషియాని అంటే ప్రజా మిలిటరీని ఏర్పాటు చేసి ముందుగా గ్రామాలని విముక్తం చేసి తర్వాత పట్టణాలని విముక్తం చేయాలి అనే ఒక వ్యూహం ఎత్తుగడలతో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ప్రధానంగా వాళ్ళు ఇప్పుడు ట్రైబల్స్లో పనిచేస్తున్నారు. మన దేశంలో దాదాపు 500 రకాల ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అందులో 50 రకాల ట్రైబల్ జాతులు అత్యంత వెనుకబాటుతనంతో ఉన్నాయన్నమాట. ఈ 50 రకాల ట్రైబల్స్లోనే ప్రధానంగా ఇవాళ మావోయిస్టులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మావోయిస్టులు ఎక్కువగా పనిచేస్తున్నారు. ఇక కటకం సుదర్శన్ విషయానికి వస్తే
నాకు ప్రత్యేకంగా కటకం సుదర్శన్తో ఒక అనుభవం ఉంది. నేను రాడికల్ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్గా 1993 నుంచి 1996 వరకు ఉన్నాను. ఆ టైంలో 1995లో ఆయనతో కలిసి, నేను కొంతమందితో కలిసి దాదాపు ఒక 16 రోజుల పాటు ఒక ఫారెస్ట్లో ఒక క్యాంపులో గడిపాను. ఆ టైంలో ఆయన్ని చూశాను నేను. ఆయన చాలా మృదు స్వభావి, ఎక్కువ గట్టిగా మాట్లాడడం కానీ లౌడ్గా హార్ష్గా ఉండడం కానీ నేను ఎప్పుడు చూడలేదు. చాలా మృదువుగా ఉండేవాడు. తర్వాత ఆయన మిలిటరీ ఆస్పెక్ట్లో ఎక్స్పర్ట్ అని చెప్పాడు. అప్పటికే చాలామంది కొత్తగా చేరిన నక్సలైట్లకి ఆయన మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. చాలా ఈవెన్ మిలిటరీ కమిషన్ అని ఒకటి ఉంటుంది, అంటే మావోయిస్టు మొత్తం క్యాడర్కి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, ఎవరి మీదన్నా పోలీసుల మీద కావచ్చు లేదా ఎవరి మీదన్నా అటాక్స్ చేయాలంటే ఎలా అటాక్స్ చేయాలి, తర్వాత కొన్ని రకాల ఆయుధాలు తయారీ, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ గ్రెనేడ్స్ మావోయిస్ట్ పార్టీని తయారు చేసుకుంటుంది, అట్లాగే టోల్ బోర్ గన్స్ అంటారు వాటిని స్లాంగ్లో తపంచ అంటారు, తపంచ లాంటి గన్స్ కూడా వాళ్ళే తయారు చేసుకుంటారు. ఇటువంటి తయారీకి సంబంధించి కావచ్చు, వెపన్ రిపేర్స్ కావచ్చు, తర్వాత మిలిటరీ యాంగిల్లో వ్యూహం ఎత్తుగళ్ళు కావచ్చు, ఈ విషయాలన్నింటినీ పర్యవేక్షించే దానికోసం సెంట్రల్ మిలిటరీ కమిషన్ అని ఒక ఆర్గనైజేషను మావోయిస్టులకు ఉంది. ఆ సెంట్రల్ మిలిటరీ కమిషన్లో కటకం సుదర్శన్ చాలా యాక్టివ్. ఆ క్యాంపులో అందరి దగ్గర మామూలు 301లు లేకపోతే ఈ 12 బోర్లు మహా అంటే కొంతమంది దగ్గర ఏకే పార్ట్స్ ఏమి ఉండేవి, కానీ ఈయన ఒక్కటి దగ్గర మాత్రమే ఎస్ఎల్ఆర్ ఉండేది. అది దాదాపు 5.5 కేజెస్ వెయిట్ ఉంటుంది, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ అంటారు, 20 బుల్లెట్స్ ఉంటాయి మ్యాగజైన్లో. సో దాన్ని ఈయన పట్టుకొని తిరుగుతున్నాడు. బాగా దిట్టంగా ఉండేవాడు మనిషి కూడా, స్ట్రాంగ్గా ఉండేవాడు. మార్నింగ్ క్యాంపులో దాదాపు 120 మంది ఉంటే అందరికీ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఎర్లీ మార్నింగ్ లేవగానే, అవన్నీ కూడా ఈయనే కండక్ట్ చేసేవాడు, ఈయన ఇన్ఛార్జ్ అనమాట. చాలా ఎక్స్పర్ట్గా చేసేవాడు అవన్నీ కూడా. ఆ తర్వాత ప్రతి క్యాంపుకి కూడా ఇలాంటి క్యాంప్స్ అడవుల్లో జరిగినప్పుడు ఒక డిఫెన్స్ టెంట్ అంటారు, అంటే ఈ క్యాంపు మీద పోలీసులు కావచ్చు పారామిలిటరీ ఫోర్సెస్ కావచ్చు అటాక్ చేసినప్పుడు వాళ్ళని ఎదుర్కోవడానికి ఆ క్యాంపులో ఉన్న బెస్ట్ నక్సలైట్ని బెస్ట్ మావోయిస్ట్ని ఒక చోట పెడతారు, ఒక టెంట్ వేస్తారు వాళ్ళకి సపరేటింగ్గా, ఆ టెంట్లో వాళ్ళని ఉంచుతారన్నమాట. ఎందుకంటే వాళ్ళు ద బెస్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు. సో ఆ ఎక్స్పర్ట్స్తో కూడిన టెంట్ ఉంటుంది, ఎవరైనా అటాక్ చేసినప్పుడు వీళ్ళు ఫస్ట్ వెళ్ళి వాళ్ళతో పోరాడతారు, మిగతా వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి అనుకూలంగా వీళ్ళు ఆ పోలీసులతో కావచ్చు మిలిటరీతో కావచ్చు వీళ్ళు ఫైట్ చేస్తారు. సో అలాంటి డిఫెన్స్ టెంట్లో ఒక 10 మందో 20 మందో ఉంటారు ఆ క్యాంపు సైజును బట్టి. అప్పుడైతే ఒక 10 మంది వరకు ఉండేవాళ్ళు, దానికి లీడర్ కూడా ఈ కటకం సుదర్శనే. అప్పుడు ఇతని గురించి మాకు మిగతా వాళ్ళు చాలా కథలు చెప్పేవాళ్ళు, అంటే ఈయన ఎటువంటి యాక్షన్స్ చేశాడు, ఎటువంటి మిలిటరీ ట్రైనింగ్స్ ఇచ్చాడు, అవన్నీ కూడా చెప్పేవాడు అనమాట. సో అలాగా నాకున్న ఎంతో అనుభవం. సో 40 ఏళ్ళు పైగా ఉద్యమంలో పనిచేయడం అనేది మాటలు కాదు, నాలాంటి ఎంతోమంది పనిచేసి వచ్చేసారు బయటికి, కానీ ఆయన తుది శ్వాస అంటాం కదా అలా తుది శ్వాస వరకు విప్లవోద్యమంలోనే ఉండి అక్కడే చనిపోయినారు. ఆయనకి ఎప్పటి నుంచో కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే మావోయిస్టులకి అడవుల్లో పనిచేయాలి కాబట్టి రకరకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి, నిరంతరం జ్వరాలు వస్తుంటాయి, తర్వాత డయాబెటిక్స్ వస్తుంటాయి, ఎందుకంటే సరైన ఆహారం వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉండదు, అట్లాగే ఆరోగ్యానికి సంబంధించిన సరైన రక్షణ వాళ్ళకి ఉండదు కాబట్టి నిరంతరం జబ్బులతోనే వాళ్ళు జీవిస్తుంటారు. ఈయనకు కూడా డయాబెటీస్, లంగ్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. 69లో అట్ ది ఏజ్ ఆఫ్ 69లో ఆయన మొన్న చనిపోయారు. ఆయన మృతికి సంబంధించి జూన్ 5 నుంచి ఆగస్ట్ 3 వరకు కటకం సుదర్శన్ సంస్మరణ సభలు జరపమని మావోయిస్ట్ పార్టీ పిలిపించింది. వాళ్ళ ఊర్లో కూడా ఈరోజు ఆయనకు సంబంధించిన నివాళులర్పించే కార్యక్రమం, వాళ్ళ చిన్ననాటి మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు వివిధ ప్రజాసంఘాలు చేస్తున్నారు.